బుచ్చిరెడ్డిపాలెం మండలం మినుగల్లు గ్రామంలోని ఇసుక రీచ్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మినుగల్లు సర్పంచ్ భర్త బొరురాము ఆధ్వర్యంలో గ్రామస్తులు ఇసుక రీచ్ వద్ద వాహనాలను అడ్డుకొని నిరసన తెలిపారు. గత కొన్ని నెలలుగా జేపీ కంపెనీ మినుగల్లు రీచ్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం 14 ఎకరాల్లో ఇసుక తవ్వుకునేందుకు అనుమతిస్తే అదనంగా 60 ఎకరాల్లో ఇసుక తవ్వకాలు జరిపారని అన్నారు. రీచ్లో ఇప్పటికే భూగర్భ జలాలు బయటపడి నీటి వనరులు అడుగంటే పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ దేశానికి కారణం ఏంటంటే జేబీ కంపెనీ వారు అనుమతులు లేకుండా అనుమతులు చూపించకుండా పంచాయతీకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇక్కడ గత 6 నెలల నుంచి ఇసుక డిగ్గింగ్ చేస్తున్నారు. దానిలో వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, మీకున్న డాక్యుమెంట్స్ మీకున్న అప్రూవల్ కాపీస్ అక్కడనే సబ్మిట్ చేయమని. కనీసం ఇంతవరకు రెస్పాన్స్ ఇవ్వలేదు. సర్పంచ్ గారు కూడా ఇచ్చారు, రెస్పాన్స్ ఇవ్వలేదు. రెస్పాన్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ చూపించకుండా వాళ్ళకున్న రోడీస్ దౌర్జన్యం ఓకేనా చేసుకుంటూ మాకు సంబంధం లేదు, మా ఇష్టం మీ ఏదైతే చేసుకుంటా పోతాము, మీకు పర్మిషన్ లో ఏదైనా వోల్ట్ యాక్ట్ ప్రకారంగా 1 మీటర్ తోకం పోవాలి. ఇదే విషయం చాలా సార్లు కూడా చెప్పున్నాను. కనీసం వీళ్ళు 1 మీటర్ కాదు 4-5 మీటర్లు ఎత్తుకోబోతున్నారు. దాని వల్ల ఇక్కడ భూగర్భ జలాలు బయటకే వచ్చినాయి ఓకేనా. ఒకప్పుడు ఇది పెద్ద దెబ్బ, పెద్ద దెబ్బ అయితే అసలు నీళ్లే బయటకు వచ్చేస్తుంది ఓకేనా. అదే విధంగా వీళ్ళు డిగ్ చేసిన మొత్తం 25 మీటర్లు బయటపడితేనే వీళ్ళే ఉన్న నీళ్లు వల్లిచ్చి ఆ నీళ్ళలో మళ్ళా ఇది ఆ రిచ్లోకి వల్లిచ్చి ఆ ఉన్న ఎవిడెన్స్ ని వాళ్ళు ఎత్తిన ఎవిడెన్స్ ని మాఫీ చేయడం కోసంగా ట్రై చేశారు. వీళ్ళకి ఓల్ట్ యాక్ట్ ప్రకారంగా వీళ్ళకి గ్రౌండ్ వాటర్ పర్మిషన్స్ కూడా లేవు. వీళ్ళకి గ్రౌండ్ వాటర్ పర్మిషన్స్ లేవు. వీళ్ళకి 14 ఎకరాలు పర్మిషన్ ఇస్తే ఆ 14 ఎకరాలు కాకుండా ఇంకొక 56 ఎకరాలు ఎత్తేస్తున్నారు. అడిగితే మేము ఇంకా ఎత్తుకోలేదండి, మేము ఎంత ఎత్తుకోలేదు. కనీసం ఒక అధికారి వచ్చి అడిగినా కూడా రెక్లెస్ సమాధానం, మా ప్రాణం పోయినా కూడా ఇక్కడ కూర్చుంటాను ఓకేనా. నీకు ఏ పర్మిషన్స్ ఉన్నాయో ఇక్కడ గ్రౌండ్ వాటర్ క్లియరెన్స్ ఉండాలి, జియో టాకీస్ ఉండాలి ఓకేనా. ఇక్కడ రోడ్ డెస్కో పెట్టినారు, పెన్నా నది పరివాహ ప్రాంతంలో మీరు రోడ్ డెస్కోవడానికి మీ పర్మిషన్ ఎవరిచ్చారు? గ్రౌండ్ ఏది ఉన్నా కూడా మమ్మల్ని గ్రామస్తులు ఇసుకొచ్చాడే ఎవరా, వాళ్ళు ఇష్టప్రకారంగా మారుతారు గ్రామస్తులు కూడా. సో దయచేసి జిల్లాధికారి అయినటువంటి కలెక్టర్ గారి దీని మీద స్పందించి జేపీ కంపెనీ వారు చేసే ఆగత్యాలని అక్రమాలని ఒకనే దౌర్జన్యాన్ని రౌడీజాన్ని మీరు దీన్ని పరిశీలించి మాకు తగు న్యాయం చేయాల్సింది కోరుతున్నాను.